మన రాజ్యాంగం దాని యొక్క విశిష్ట లక్షణాలు. మన భారత రాజ్యాంగానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. వాటిలో సమానత్వము, స్వేచ్ఛ, న్యాయము. భారత రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగ ముఖ్య సూత్రాలను, లక్ష్యాలను, ఆశయాలను, ఆదర్శాలను తెలుపుతుంది. దేశ ప్రజలందరికీ సమానత్వాన్ని, స్వేచ్ఛను, న్యాయాన్ని అందించటకై దీనిలో ఒక దృఢ సంకల్పాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు ప్రకటించారు. ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో న్యాయం చేకూరాలి, అన్యాయం అంతరించాలి. ప్రజలు స్వేచ్ఛగా ఆలోచించడానికి, భావ ప్రకటనకు, విశ్వసించుటకు, పూజించుటకు అవకాశం ఉండాలి. ప్రతి వ్యక్తి తగిన హోదాను, అవకాశాన్ని పొందడానికి సమానత్వం ఉండాలి. కుల, మత, లింగ, భాష, ప్రాంతీయ, జాతీయ భేదాలు లేకుండా విద్యా, ఉద్యోగాలలో సమాన అవకాశాలను ప్రజలు పొందాలి. ఇటువంటి సమాన అవకాశాలను కల్పించటకు, అందుకు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయాన్ని పరిరక్షించటకు రాజ్యాంగం తోడ్పడుతుంది. ఇది మన రాజ్యాంగం యొక్క ఒక విశిష్ట లక్షణం. రెండవ రాజ్యాంగ లక్షణం ప్రజాస్వామ్యము, సామ్యవాదము, లౌకికవాదము, పౌర హక్కులు, విధులు. ప్రజాస్వామ్యం. భారత రాజ్యాంగాన్ని భారతీయుల ప్రతినిధులే రూపొందించారని మనం తెలుసుకున్నాం. ప్రజలే పార్లమెంటు సభ్యులను, అసెంబ్లీ సభ్యులను 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకుంటారని మనకు తెలుసు. అంటే మన దేశానికి కావాల్సిన చట్టాలను రూపొందించి దేశ పాలన చేసే ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలకు వస్తుందన్నమాట. తమకు న్యాయం చేకూర్చిన వారికి బదులు తమకు విశ్వాసం ఉన్న వారిని ఎన్నుకునే అధికారం ప్రజలకు ఉందని గ్రహించవచ్చు. మరో విధంగా చెప్పాలంటే అసమర్థవంతమైన, అవినీతికరమైన ప్రభుత్వ స్థానంలో సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలకు అధికారం ఉంది. ఈ అధికారమే ప్రజాస్వామ్యం. మన దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నదనడానికి ఇది నిదర్శనం. గతంలో మన ప్రజలు కొన్ని రాజకీయ పార్టీలకు బదులుగా నూతన రాజకీయ పక్షాలకు అధికారం అప్పగించడం మనం గమనించాం. ప్రజాస్వామ్య విధానంలో పౌరులు తమ ఓటు హక్కు ద్వారా తమ కోసం తామే తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇదే ప్రజాస్వామ్యం. ఓటు హక్కు కుల, మత, జాతి, లింగ, భాష, ప్రాంతీయ వ్యత్యాసం లేకుండా కేవలం వయో పరిమితి ఆధారంగా లభిస్తుంది. ప్రస్తుతం ఈ వయో పరిమితి 18 సంవత్సరాలు. రెండవది సామ్యవాదం. రాజ్యాంగ ప్రవేశిక మన దేశాన్ని సామ్యవాద రాజ్యంగా ప్రకటించింది. మన ప్రభుత్వం దేశంలో ధనికులకు, పేదలకు మధ్య గల ఆర్థిక అసమానతలను తగ్గించడానికి కృషి చేస్తుంది. సామ్యవాద తరహా సమాజాన్ని ఏర్పాటు చేయడమే మన ప్రభుత్వ ధ్యేయం. అందువల్లే భారీ పరిశ్రమలను, బ్యాంకులను, జీవిత బీమా మొదలగు ధాన్యాన్ని జాతీయం చేయడం జరిగింది. కార్మికులకు యాజమాన్యంలో భాగస్వామ్యం కల్పించడం జరుగుతుంది. మన దేశంలో సామ్యవాదాన్ని పెంపొందించుటకు ఆదేశ సూత్రాలకు రాజ్యాంగంలో ప్రాధాన్యత కల్పించబడింది. అందువల్లనే ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడి సామాన్య హక్కుగా గుర్తించబడింది. దేశ సంపదను ప్రజల్లో సమానంగా పంపిణీ చేయాలని, సంపద ఒకే వర్గంలో ఉండరాదని, సమాజ స్థాపన చేయాలని మన రాజ్యాంగం సూచిస్తుంది. మూడవది లౌకికవాదం. భారతదేశం లౌకిక రాజ్యం అని రాజ్యాంగ ప్రవేశికలో నిర్దేశించడమైంది. అంటే మన దేశంలో ఏ మతము ప్రభుత్వ మతం కాదు. ఎందుకంటే ఒక లౌకిక రాజ్యంలోని మతాలన్నీ ప్రభుత్వం దృష్టిలో సమానమే. ఎలాగంటే ఒక లౌకిక రాజ్యంలో మతాలన్నీ పౌరులంతా చట్టం ముందు సమానులే. ఇదే విధంగా మన దేశంలో అధిక సంఖ్యాకుల మతమైన హిందూ మతము, అల్పసంఖ్యాకుల మతాలైన ఇస్లాం మతం, క్రైస్తవ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం, జైన మతం మొదలగు మతాలన్నీ కూడా సమానమే. వీటిలో ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనే ప్రశ్న ఉదయించదు. ఒక మతం ప్రాముఖ్యత దాన్ని అనుసరించే వారి సంఖ్యను బట్టి ఉండదు. ప్రభుత్వంలోని వారికి వ్యక్తిగతంగా ఉండే మతం లేక మతాలు మిగతా మతాల కంటే ఎక్కువేమీ కాదు. పైగా అన్ని మతాల సారం ఒకటే. లౌకిక రాజ్యంలోని ప్రభుత్వం ఏ మతాన్ని ప్రోత్సహించక, తోలనాడక అన్ని మతాలను నిష్పక్షపాత వైఖరితో చూడాలి. కాబట్టి లౌకిక రాజ్యంలోని మతాలన్నీ సమానమే. అయితే పూర్వం కొద్దిమంది రాజులు తమకు ఇష్టమైన మతాన్ని ప్రోత్సహించేవారు. అశోకుడు బౌద్ధ మతాన్ని ప్రోత్సహించేవాడు. అయినా అతడు ఇతర మతాన్ని సహించపరచలేదు. ఇంకొక విశేషం ఏమిటంటే పూర్వం ఒకప్పుడు మత ప్రాతిపదికపై పోరాటాలు జరిగేవి. ఇలా ఐరోపాలోనూ జరిగింది. అయితే కొంతకాలం తర్వాత అంటే ఆధునిక యుగంలో ఐరోపాలో లౌకిక రాజ్యాలు ఏర్పడ్డాయి. అక్కడ ప్రభుత్వాలు ఏ మతాన్ని ప్రోత్సహించక, ఏ మతాన్ని కించపరచక అన్ని మతాలను సమానంగా చూసే విధానం రూపొందింది. దీన్ని లౌకికవాదం అంటారు. దీని ప్రకారం ప్రభుత్వం ఈ లౌకిక రాజ్యాల్లో ఏ మత వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుని ఒక తటస్థంగా ఉంటుంది. ఇంకో విశేషం ఏంటంటే సాధారణంగా లౌకిక రాజ్యాలు ప్రజాస్వామ్య రాజ్యాలు. వాటిలో విభిన్న మతస్థులు ఉండొచ్చు. వీటిలో అత్యధిక సంఖ్యాకుల రాజకీయ పార్టీలే అధికారంలోకి వస్తాయి.
అయిన లౌకిక రాజ్యంలోని అల్పసంఖ్యాకుల మత ప్రయోజనాల్లో ప్రభుత్వం నుండి ఎలాంటి జోక్యం ఉండదు. కాబట్టి విభిన్న మతస్థులున్న దేశాలలో లౌకిక రాజ్యాలు ఉండడం మంచిదే. ఇలా ఆధునిక యుగంలో ఐహిక చింతన పెరిగిన యూరోపియన్ దేశాలు లౌకిక రాజ్యాలుగా రూపొందాయి. అయితే వీటిలో వలే ఐహిక చింతన భారతదేశంలో ఇంకా ఎక్కువగా లేదు. ఇందువల్ల మన మతం మన ప్రజల్లో ఒక బలమైన ప్రేరక శక్తిగా ఇంకా వ్యవహరిస్తూ ఉంది. కనుక విభిన్న మతముల ఉన్న ఈ దేశంలో లౌకిక రాజ్య విధానం ఎంతో అవసరం. మన లౌకిక రాజ్య ప్రభుత్వం ఏ మత వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోకపోయినా ఏ మత సంస్థలు తమ నిధులను దుర్వినియోగపరచకుండా కొంతమేరకు నియంత్రణ కలిగి ఉంది. అయితే ఒక లౌకిక రాజ్యంలోని ప్రభుత్వం మతరహితమైన రాజ్యమా, మత వ్యతిరేకమైన రాజ్యమా, మత వ్యవహారాల్లో తటస్థంగా ఉండాల్సిన రాజ్యమా, ఈ మూడింటిలో ఎలాంటి పాత్ర నిర్వహిస్తే మంచిదో మీరు ఆలోచించండి. ఏదేమైనా మత సంఘర్షణలు ఏర్పడకుండా ప్రభుత్వం చూడాలి. అన్ని మతాలు తమ మత సిద్ధాంతాలను ఆచరించడానికి ప్రచారం చేసుకోవడానికి సమానమైన స్వేచ్ఛ కలిగి ఉండాలి. ఇలా లౌకికవాదం ప్రకారం ప్రభుత్వం మతానికి అతీతంగా ఉండాలి. నాలుగు, పౌర హక్కులు. వ్యక్తి వికాసానికి కొన్ని హక్కులు అవసరం. ఈ హక్కులను అనుభవించడానికి వ్యక్తికి స్వేచ్ఛ అవకాశం ఉండాలి. లేని పక్షంలో వ్యక్తి సంపూర్ణ వికాసాన్ని పొందజాలడు. ఈ అంశాన్ని దృష్టిని ఉంచుకుని రాజ్యాంగవేత్తలు మన రాజ్యాంగంలో పౌరుల ప్రాథమిక హక్కులను పొందుపరిచినారు. అవి: ఒకటి, సమానత్వపు హక్కు; రెండు, స్వాతంత్రపు హక్కు; మూడు, పీడనాన్ని నిరోధించే హక్కు; నాలుగు, మత స్వాతంత్రపు హక్కు; ఐదు, సాంస్కృతిక హక్కు, సాంస్కృతిక విద్యాభిషేక హక్కు; ఆరు, రాజ్యాంగ పరిహారపు హక్కు. 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రైవేటు ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడింది. ఐదు, పౌర విధులు. రాజ్యాంగంలో పౌరునికి ప్రాథమిక హక్కులను కల్పించిన మాదిరిగా ప్రాథమిక విధులను కూడా రూపొందించారు. ఈ విధులను నిర్వహించడం పౌరుని బాధ్యత. పౌరుడు తన హక్కులను అనుభవిస్తూ తన విధులను కూడా నిర్వహించాలి. రాజ్యాంగం ఏర్పాటు చేసిన ప్రాథమిక విధులు ఈ విధంగా ఉన్నాయి. మన రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించడం, జాతీయ స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రోత్సహించిన మహోన్నత లక్ష్యాలను ఆచరించడం, భారతదేశ సమైక్యతను పరిరక్షించడం, దేశ రక్షణకు తోడ్పడడం, వివిధ మతాలకు, భాషలకు, ప్రాంతాలకు చెందిన భారతదేశ ప్రజలందరిలో సామరస్యం పెంపొందించడం, స్త్రీల పట్ల గౌరవాన్ని పెంపొందించడం, సంపన్నమైన భారత సంస్కృతిని పరిరక్షించడం, అరణ్యాలను, సరస్సులను, నదులను, వన్య సంపదను పరిరక్షించడం, శాస్త్రీయ దృక్పథాన్ని, సమాచార సేకరణకు ఉత్సాహాన్ని పెంపొందించుకోవడం, సమాజ ఆస్తులను పరిరక్షించడం, హింసను విడనాడడం, దేశ పురోభివృద్ధికి వ్యక్తిగతంగా సామూహికంగా సలపడం. ఇంతకుముందు అనుకున్నట్లుగా మనకు ఒక ప్రజాస్వామ్య రాజ్యం మన స్వాతంత్ర అనంతరం ఏర్పడింది. ఇది రాచరికం నుండి విభిన్నమైన ఒక ప్రభుత్వ విధానం. రాజ్యాంగం ప్రకారం మన ప్రభుత్వం తన విధానాలను స్వామ్య ప్రాతిపదికపై రూపొందించుకోవాల్సి ఉంది. అంటే ఉన్నవారికి, లేని వారికి ఏర్పడిన ఆర్థిక వ్యత్యాసాలను తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం వ్యవహరించాలి. ఈ వ్యత్యాసం తగ్గుదల ఒక్కసారిగా జరిగే పని కాదు. ఇది కొంతకాల వ్యవధి తీసుకుంటుంది. ఇంతేకాక ఇందుకోసం కొన్ని నిర్దిష్ట విధానాలు అవసరం. ఇలా మన రాజ్యాంగంలో సమానత్వ భావన ప్రాధాన్యం పెంపొందింది. దీని ఫలితంగా స్త్రీ పురుషుల సమానత్వం గుర్తించబడింది. విద్యా సంస్థల్లో ప్రవేశము, ఉద్యోగ నియామకం, వీటిల్లో వీరి మధ్య విచక్షణ రాజ్యాంగ ప్రకారం అన్యాయమే. ఇదే విధంగా ఒక రాజ్యంలోని కొన్ని మతాల వారు తమ మత నమ్మకాల ప్రకారం నడుచుకుంటూ ఇతర మతాల వారిని కించపరచకుండా తమ రాజ్య వ్యవహారాల్లో ఒక సమాన ప్రాతిపదికపై పేర్కొనాలి. ఇలాంటి రాజ్యాన్ని లౌకిక రాజ్యం అని అంటారని మనం తెలుసుకోవచ్చు. ఇంతేకాకుండా మనం స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం అనే భావాలను గురించి కూడా తెలుసుకుందాం. స్వేచ్ఛ అంటే మన ఇష్ట ప్రకారం ఎలాంటి అదుపు లేకుండా ఉండడం కాదు. కొన్ని నిర్దిష్ట లక్ష్యాల కోసం మనం కొన్ని నియమ నిబంధనలను ఏర్పాటు చేసుకుని మన సమిష్టి అవసరాలను పరస్పర సహకార ప్రాతిపదికపై నెరవేర్చుకోవటమే స్వేచ్ఛ. ఇంతేకాక మనం కొన్ని సమానమైన అవకాశాలను పొంది వాటితో పై లక్ష్యాల కోసం మన వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకుని సమిష్టిగా జీవించడమే సమానత్వం. సమాజంలో ఉత్పన్నమయ్యే తగాదాలను పక్షపాత వైఖరి లేకుండా చట్టపరిధిలో పరిష్కరించడం వలన ఏర్పడే ప్రయోజనమే న్యాయం. ఇంతేగాక ప్రజాస్వామ్యంలో మనం ఒక సమానత్వ భావనతో ఉంటూ మన సమిష్టి వ్యవహారాలను న్యాయంగా నిర్వహించడం వల్ల మనలో ఏర్పడే సానుకూల వైఖరే సౌభ్రాతృత్వం. ఈ భావనలు ఆధునిక యుగంలో ప్రాధాన్యం పొందాయి.
వీటి వల్ల ప్రజల్లో ముఖ్యమైన మార్పులు కొన్ని వచ్చాయి. ఇవి సాంస్కృతికంగాను రాజకీయంగాను ఆర్థికంగాను సమాజాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. ఉదాహరణకు స్త్రీలు పురుషులు సమానులు అనే భావన ఏర్పడింది. ఇది ఒక ప్రధానమైన సాంస్కృతిక మార్పు. ఇలాగే ఇంకా కొన్ని సాంస్కృతిక మార్పులు వచ్చాయి. వీటి వల్ల కొత్త నమ్మకాలు ఏర్పడ్డాయి. అంతేగాక రాజుల పరిపాలనకు బదులు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల పాలన ఏర్పడింది. ఇది ఒక పెద్ద రాజకీయ మార్పు. ఇలాగే 18వ శతాబ్దం నుండి వచ్చిన పారిశ్రామిక విప్లవం వల్ల సమాజం ఆర్థికంగా ఎంతో మార్పు చెందింది. ఇందువల్ల ప్రజల జీవన రీతులు ఎంతో మార్పు చెందాయి. ఆధునిక యుగంలో వచ్చిన ఈ మురకాల మార్పులను సాంస్కృతిక రాజకీయ ఆర్థిక మార్పులన్నింటినీ కలిపి ఆధునికీకరణం అంటారు. ఈ మార్పులన్నీ ఆధునిక యుగం తర్వాత కొన్ని పరిస్థితులను తీసుకుని వచ్చాయి. ఆధునిక యుగానికి ముందు ఈ కొత్త పరిస్థితులు లేవు. అప్పుడు ప్రజాస్వామ్యం బదులు రాజరికం ఉండేది. ఇంతేగాక ఆనాడు సాంఘిక కట్టుబాట్ల పేరుతో సమాజంలో కొన్ని అవరోధాలు ఏర్పడ్డాయి. పుట్టుకను బట్టి మనుషుల కులం లేక తరగతి నిర్ణయించబడేది. వ్యక్తి కులాన్ని బట్టి కానీ తరగతిని బట్టి కానీ విచక్షణ చూపేవారు. స్త్రీ పురుషుల మధ్య కూడా ఇలాంటి విచక్షణ ఏర్పడింది. ఇంతేకాక నేటి యంత్ర పరిశ్రమలు ఆధునిక సౌకర్యాలైన రైళ్లు విద్యుచ్చక్తి నాటి సమాజంలో లేవు. అందువల్ల నాటి సమాజంలోని జీవితం పూర్తిగా వేరుగా ఉండేది. ఐరోపాలో ఆనాడు ఫ్యూడల్ వ్యవస్థ ఉండేది. దీని ప్రకారం సమాజం కొన్ని తరగతులుగా విభజింపబడింది. ఉదాహరణకు భూస్వాములు, మతాధికారులు మరియు సామాన్య ప్రజలు. మొదటి రెండు తరగతుల వారిని ఉన్నతులుగా చూపేవారు. వారు మూడో తరగతి వారిని హీనులుగా చూసేవారు. భారతదేశంలో కూడా సమాజం మతాన్ని బట్టి కులాన్ని బట్టి చాలా దృఢంగా విభజింపబడింది. ఈ విభజన వల్ల నాటి ప్రజల్లో కొన్ని సామాజిక అవరోధాలు ఏర్పడ్డాయి. అంతేగాక ఆనాడు స్త్రీ పురుషుల విచక్షణ చాలా బలీయంగా ఉండేది. అందువలన పురుషాధిక్య వ్యవస్థ ప్రభావవంతమైంది. ఇలా ఆధునిక యుగానికి ముందు ప్రజల్లో అనేక సామాజిక అవరోధాలు కూడా చాలా దృఢంగా ఏర్పడ్డాయి. అయితే ఇలా ఒకప్పుడు సమాజంలో బలీయంగా ఉన్న సామాజిక అవరోధాలు ఆధునిక యుగంలో కొంతవరకు సడలింపు పొందాయి. ఇది పైన తెలిపిన ఆధునికీకరణ ఫలితమే. ఆధునిక సమాజాల్లో ఇలా కొన్ని నూతన భావాలను ఏర్పడిన మనుషుల్లో స్వార్థ చింతన మాత్రం నశించలేదు. పైగా ఆధునిక యుగానికి ముందు ప్రజల్లో బలీయంగా ఉన్న ఆధ్యాత్మిక చింతన తగ్గి ఐహిక చింతన పెరిగింది. ఇది కూడా ఆధునికీకరణంలో వచ్చిన ఒక ధోరణి. 18-19వ శతాబ్దాల నుండి అభివృద్ధి చెందిన శాస్త్ర విజ్ఞానం కూడా ఇందుకు దోహదం చేసింది. దీని ఫలితంగా ప్రజల్లో భౌతిక సుఖాలకై ప్రాకులాట ఎక్కువైంది. ఈ మార్పు కొన్ని కారణాల వల్ల ఆధునిక సమాజాల్లో తీవ్రతర పోటీకి హింసాధోరణుల పెరుగుదలకు క్రమంగా దారితీసినట్లు కనిపిస్తుంది. ఈ విధంగా ఆధునిక యుగంలోని మానవుల్లో మృగతృష్ణ విస్తరించి గాఢ వాంఛ బాగా ఎక్కువైంది. కాబట్టి ఆధునిక యుగానికి ముందున్న సంతుష్టి భావం తగ్గింది. ఇక్కడ ఏర్పడే ఒక సమస్య ఏంటంటే ఆధునిక మానవునికి నాతి సంతుష్టి భావం అవసరమా? ఇతడు కేవలం మృగతృష్ణకే ప్రాధాన్యం ఇవ్వడం సమంజసమా? అతనిలోని వివేకం విచక్షణ జ్ఞానం ఈ విషయంలో అతనికి తోడ్పడలేవా? ఇంతేకాకుండా ఎంతో ప్రాచీన కాలం నుండి ఏర్పడిన మానవుని కుటుంబ వ్యవస్థ కూడా ఆధునిక యుగ ప్రారంభం నుండి నేటి వరకు ఎన్నో మార్పులకు లోనైంది. వీటిల్లోని కొన్ని మార్పులు నేడు అవసరమే. ఉదాహరణకు జనాభా అభివృద్ధి నిరోధక కార్యక్రమాలు. ఇవి లేకపోతే బహుశా ఈ భూమిపై మనుషుల సంఖ్య ఇంకా విపరీతంగా పెరిగేది. అయితే కుటుంబ సంబంధాలలో మానవుడు కుటుంబం నుండి నేర్చుకునే పాఠాలు ప్రేమ, అనురాగాలు, సహకారం మొదలుకున్న సానుకూల వైఖరులు నేడు ఈ వ్యవస్థలో లోపించాయి. స్వార్థ చింతన ఈ వ్యవస్థలోకి కూడా వ్యాపించింది. అందువలే మనం పొందే విద్య వల్ల జ్ఞానాన్ని కాక వివేకాన్ని కూడా నేర్చుకుని శ్రీ గురజాడ వారు చెప్పినట్లు సొంత లాభం కొంతైనా మానుకుంటే మంచిదేమో. ఇలా చేయడం ద్వారా మన స్వార్థ చింతనను తగ్గించుకోవాలని కుటుంబ వ్యవస్థలోనే బాగా నేర్చుకుని ఈ తగ్గుదల ప్రయోజనాలను మన సమాజం కూడా పొందుటకు తోడ్పడగలం. ఈ విధంగా విద్య వల్ల మనకు జ్ఞానమే కాక నైతిక విలువలు కూడా వచ్చి ఈ మనం ఈ పాఠంలో తెలుసుకున్న నూతన భావన ప్రయోజనాన్ని పొందగలం. లేకపోతే ఈ ఆధునిక యుగంలో మన మధ్య పెరుగుతున్న తీవ్రత పోటీ వల్ల మన సమాజ క్షేమం ఏమైపోతుందో.